खेल मच्छी पड़ता पवन कल्याण बाबत एवड़ो चुता कुंब मत खेल मच्छी पड़ता पवन कल्याण बाबत चुता एवड़ो चुता कुंब मत खेल मच्छी पड़ता पवन कल्याण बाबत चुता एवड़ो चुता कुंब मत खेल मच्छी पड़ता पवन कल्याण बाबत चुता पंचायती एन जनसेन विजय चूसी ओर लेकर चारा मंद वैसी नायक अनेक निजर् दाड़ी दाटो भाग भीमवरम निजकवर्ग वीरवासम मंडल मत्स्यपुरी ग्राम पंचायती दलित महिला कारेपल्ली शांतिप्रिय गारु सर्पंच पोटी गेल राज्यांग निर्मात अंबेडकर् गारी गौरव तेलपा आये विग्रहा दंड वेसी दिगे आ दंड ने वैसी कार्यकर्त चे चाल रक आवड़ दुर्भाषला पंपचे दलित महिला जी आवड़ उ प्रात जो अंत तो आगक मत्स्यकार कुला चंदन अनंत लक्ष्मी गारीद इंटन दाड़ी अड़ तो आगक मल्ल सर्पंच अभ्यर्थि शांतिप्रिय गारी कारेपल्ली शांतिप्रिय गारी इंटीद दाड़ चेसी इंका वार्ड मेंबर इलमीद दाड़ी बैठ कार बदल कटी जन सैनिक बैकल ध्वंसम चय चला बाध कल वैसीपी नायक वाल तालूक डीएनए एलांटे 151 मंदी एमएलएल प्रजल की सेव चाहिए वेरे पार्टी यानी प्रत्यर्थुन यानी हिंसने दाने तप मेर प्रजल की सेव चयने दाने लेर इंकू गेलो प्रजल मन एवर चोरकोड़ो मतलब एदने वो अला उबे जनसेन चयटे का बट्टी जनसेन ने मत्स्यपुर संपूर्ण गेल 14 स्थानाल की 12 स्थापना 12 वार्ड गे सर्पंच महिला दलित महिला सर्पंच अंबेडकर गारी विग्रहा दंड वेस्टे आवड़ मीद यह विधा दाड़ चेयर चला आवेदन कल अंश अलागे आ स्थाक वैसी एमएलए चाल रखा बेदरी दुर्भाषलाड़ सभ्य सामजन तलदुकने बूत तिटन पैग व्यक्तिगत ना दूषित अने की चला रिवाज मारी दाट प्रत्येक नि दाटो भागमें కింద పీఠం కదులుతున్నప్పుడు భయం వేస్తది ఆ భయం నుంచి వచ్చే మాటలు ఆ స్థానిక భీమవరం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఒక ఆకురవిడి స్థానిక కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి కాయకష్టం చేసి చిన్న 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 చితకా వ్యాపారాలు చేసి స్కూల్ టీచర్లు చిన్న చిరు వ్యాపారులు అక్కడ కోఆపరేటివ్ బ్యాంకులో కష్టార్జితాన్ని దాచుకుంటే వాళ్ళు దోచేసిన వ్యక్తితను ఒక ఆకురవిడి ఒక బ్యాంకుని దోచేసిన వ్యక్తి ఇంతకు మించి వేరేలా ప్రవర్తిస్తాడని మనం ఆశించొద్దు దీనికి ఎలా సమాధానం చెప్పాలో మాకు బాగా తెలుసు ఒక ప్రజా ప్రతినిధిగా బాధ్యతతో గాని మీరు గనుక ఉండకపోతే దానిని ఎలా ఎదుర్కోవాలో బాగా బలంగా తెలిసినవాడిని మర్చిపోకండి మీ పరిధిలో మీరు ఉండండి ప్రజాస్వామ్య పద్ధతిలో మా వాళ్ళని తప్పులు మేము సరిదిద్దుకుంటాం దాడులు చేసి ఇళ్ల మీదకి వస్తే మటుకు మేము కూర్చుని చూస్తూ కూర్చుని వ్యక్తులం కాదు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి మీరు అలాగే డీజీపీ గారికి కూడా నేను స్వయంగా గౌతమ్ సావంగ్ గారికి కూడా నేను వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాను మీరు శాంతి భద్రతలు గతంలో కూడా కోల్పోయిన అక్కడ భీమవరంలో అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ప్రభుత్వానికి చెప్పి ఆ ఎమ్మెల్యే తాలూకు ఆగడాలను మీరు కట్టాల్సింది ఆ దూకుని కట్టి పెట్టకపోతే మటుకు అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతాయి ఆ తర్వాత మమ్మల్ని దయచేసి మమ్మల్ని ఏమనకండి దాడులు చేస్తా కూర్చుంటే ఈ చంప మీద కొడతా ఈ చంప మీద కొట్టం మాది అంత సమయం మాకు లేదు ఎందుకు మేము ఎవరి జోలికి వెళ్ళాం ప్రజలకు సేవ చేసే వాళ్ళం మీరు మా మీద దాడులు చేస్తూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకుని కూర్చునే వాళ్ళం కూడా కాదు అలాగే
గౌతమ్ సావంగ్ గారికి కూడా చెప్తా ఉన్నాను. ఆ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే భీమవరం వైసీపీ ఎమ్మెల్యే దళిత మహిళల మీద దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు తిరిగి పెట్టించమని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. దయచేసి వాటికి లోన్ అవ్వద్దని మేము తెలియజేసుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ శాఖ మటుకు మీరు ఒత్తిడులకు గురై మా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అక్రమంగా బనాయిస్తే మటుకు నేను ఇది మానవ హక్కుల సంఘానికి నేను తీసుకెళ్తాను, స్వయంగా నేనే తీసుకెళ్తాను. ఎందుకంటే అంబేద్కర్ గారు ఇచ్చింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ దళితులను రక్షించమని కానీ దళితులను శిక్షించమని కాదు. ఈ ఈ పద్ధతి ప్రతి పొలిటికల్ పార్టీ ఒక రివాజ్ అయిపోయింది, ఇది మీరు మానుకోవాలి. ఏ స్థాయికి వచ్చిందంటే వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని అన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఇది ఎలా వచ్చిందంటే దళితులను రక్షించాల్సిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్నే దళితులపైన ఉపయోగించే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది. దాంట్లో భాగంగానే భీమవరంలో కూడా ఈ వీరవాసన మండలంలోని మత్స్యపురి గ్రామ పంచాయతీలు కూడా ఇదే జరుగుతుంది. దాదాపు 12 మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టమని చెప్పి ఒత్తిళ్ళు వస్తూ ఉన్నాయి. దీనిని ఉపసంహరించుకోవాలి మీరు. అలాగే నన్ను వ్యక్తిగతంగా దూషణకు దిగిన దూషిస్తున్న గత 2 సంవత్సరాలుగా ఆ వైసీపీ ఎమ్మెల్యే భాష కానీ జన సైనికులకి చాలా ఆగ్రహవేశాలు కలుగుతూ ఉన్నాయి, చాలా బాధ కలుగుతూ ఉంది. మీరు ఆగ్రహవేశాలకు లోన్ అవ్వద్దు, ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనేది, ఆవేశాలకు లోన్ అయ్యేది కాదు. మీకు ఒకటే మాట చెప్తా ఉన్నాను, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని కుక్కలు అరుస్తాయి, కొన్ని పిచ్చి కుక్కలు కరుస్తాయి. పిచ్చి కుక్క కరిచింది కదా అని మనం గర్వం కదా, మనం ఏం చేస్తాం? మున్సిపాలిటీ వ్యాన్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ పిచ్చి కుక్కని మున్సిపాలిటీ వ్యాన్లో పడేస్తాం. అందుకే మీకు మాట ఇస్తున్నాను, మున్సిపాలిటీ వ్యాన్ వస్తుంది, పిచ్చి కుక్కని పట్టుకెళ్ళిపోతుంది, అప్పుడు దాకా మీరు దయచేసి సంయమనం పాటించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.